గర్భం తల్చినప్పుడు ఆడవారికి కొన్ని రకాల ఆహారాలను తినాలనిపిస్తుంది. ముఖ్యంగా స్వీట్స్ ను ఎక్కువగా తినాలనుకుంటారు. అలాగే గర్భిణీలు ఎక్కువగా తినాలనిపించే ఆహారాల్లో ఖర్జూరాలు కూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు తమ కోరికలను తీర్చుకోవడానికి తినగలిగే అలాంటి డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలు ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్జూరాలను తినడం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఖర్జూరాల్లో చక్కెర పుష్కలంగా ఉంటుంది, కానీ వీటిలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, రాగి వంటి ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం గర్భిణీ స్త్రీలు ఖర్జూరం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్జూరాన్ని తినడం వల్ల ప్రసవానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ సి, బి1, బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, ఏ1 వంటి విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. గర్భిణీలు ఖర్జూరం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో అలసట, బలహీనత నుంచి బయటపడడానికి ఖర్జూరాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఖర్జూరాలను తినడం వల్ల గర్భిణీలకు శక్తి అందుతుంది. గర్భధారణ సమయంలో అలసట, బలహీనత నుంచి బయటపడడానికి ఖర్జూరాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఖర్జూరాలను తినడం వల్ల గర్భిణీలకు శక్తి అందుతుంది. పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఖర్జూరాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఖర్జూరాల్లో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. గర్భధారణ సమయంలో మలబద్ధకం సమస్య రావడం సర్వసాధారణం. దీన్ని నివారించడానికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఇందుకు సహాయపడుతుంది. నానబెట్టిన ఖర్జూరాలను తినడం గర్భిణీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. దీంతో గర్భిణీల ఒంట్లో రక్తహీనత సమస్య పోతుంది. ఖర్జూరాల్లో ఉండే సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్ బోలి ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఎముకలను ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు జుట్టు విపరీతంగా రాలుతుంది. అందరికీ అలా ఉండదు, కానీ కొంతమందికి మాత్రం జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఖర్జూరాలను తీసుకోవడం వల్ల నెత్తి మీద జుట్టుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. దీంతో జుట్టు ఊడటం ఆగి జుట్టు బలంగా పెరుగుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు ఖర్జూరాలను ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే బరువు పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.